నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో సప్లయర్ గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ రిసిపియెంట్కి సప్లై చేస్తాడు. దాన్ని ఎక్కడ మెన్షన్ చేయాలి? జిఎస్టీఆర్ 1. ఎవరు అప్లోడ్ చేయాలి? సప్లయర్. ఎవడైతే అవుట్వర్డ్ సప్లై చేస్తున్నాడో ఆ సప్లయర్ జిఎస్టీఆర్ 1ని అప్లోడ్ చేయాలి. దీంట్లో ఉన్న ఇన్పుట్ ఏం చేయాలి? రెసిపియెంట్కి పాస్ చేయాలి. ఎవరు? సప్లయర్. సో జిఎస్టీఆర్ 1లో నువ్వు బీటుబీ ఇన్వాయిసెస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తావు. అప్లోడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి? రిసిపియెంట్స్కి ఇవ్వాలి. నువ్వు ఇన్వాయిస్ అప్లోడ్ చేసిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేషన్ అనేది చేయాలి. ఇన్వాయిస్ వైస్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి రిసిపియెంట్తో కమ్యూనికేట్ చేయాలి సప్లయర్. సప్లయర్కి అవుట్వర్డ్ సప్లైస్, రిసిపియెంట్కి ఏమవుతుంది? ఇన్వర్డ్ సప్లైస్. సో అవుట్వర్డ్ సప్లైస్ ఏ సెక్షన్? సెక్షన్ 37. అదేవిధంగా ఇన్వాయిస్ సప్లైస్కి 38. సో 37లో ఫామ్ జిఎస్టీఆర్ 1, 38కి ఫామ్ జిఎస్టీఆర్ 2. మనం చేసే సప్లైస్ అన్ని, అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా జిఎస్టీఆర్ 1 ఫామ్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేయాలి. మనకు వచ్చే ఇన్వర్డ్ సప్లైస్ అన్ని కూడా ఏ ఫామ్లో ఫైల్ చేయాలి? జిఎస్టీఆర్ 2. సో వీడు రిజిస్టర్డ్ పర్సనే, వీడు రిజిస్టర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఎక్స్ అనే సప్లయర్ వై అనే రిసిపియెంట్కి గూడ్స్ని సప్లై చేశాడు. ఏ డేట్లో? 30/11/2017. వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత? 1 lakh rupees. సిజిఎస్టీ 9000, ఎస్జిఎస్టీ 9000. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి. ఇది B2Bనా B2Cనా? B2B. కాబట్టి ఎక్స్ నవంబర్ మంత్కి జిఎస్టీఆర్ 1 ఎప్పటిలోగా ఫైల్ చేయాలి? December 2017 లోపు ఫైల్ చేయాలి. అది కూడా ఇది B2B ట్రాన్సాక్షన్ కాబట్టి ఎక్స్ ఏం చేయాలి? ఇన్వాయిస్ వైస్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ జిఎస్టీఆర్ 1 ఎవరు ఫైల్ చేయాలి? పర్సన్ మేకింగ్ అవుట్వర్డ్ సప్లైస్, అంటే సప్లయర్. ఇక్కడ సప్లయర్ ఎవరు? ఎక్స్. ఎక్స్ ఏం చేయాలి? ఇన్వాయిస్ నెంబర్ మెన్షన్ చేస్తాడు, ఇన్వాయిస్ డేటు మెన్షన్ చేస్తాడు, రిసిపియెంట్ యొక్క జిఎస్టీఎన్, అంటే వైస్ జిఎస్టీఎన్, వైస్ నేమ్, ట్యాక్సబుల్ వాల్యూ, ట్యాక్స్, ఇన్వాయిస్ వాల్యూ. ఈ డీటెయిల్స్ అన్నీ నిన్న మనం చూసాం కదా, B2B ఇన్వాయిసెస్లో యాడ్ ఇన్వాయిస్ కొడితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే, ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఎక్స్చేంజ్ చేయాలి. 10th December లోపు జిఎస్టీఆర్ 1ని ఫైల్ చేయాలి. సో జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? కమ్యూనికేట్ చేయాలి. ఎవరితో? రిసిపియెంట్తో, వైతో. సో ఎక్స్కి అవుట్వర్డ్ సప్లై అయ్యేది, వైకి ఏమవుతుంది? ఇన్వర్డ్ సప్లై. ఏ ఫామ్ యూజ్ చేయాలి? జిఎస్టీఆర్ 2. ఇది టు బి ఫైల్డ్ బై రిసిపియెంట్. సో సేమ్ ఈ 1 lakh rupees సంబంధించిన సప్లైకి ఎక్స్ ఏం ఫైల్ చేస్తాడు? జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 1కి లాస్ట్ డేట్ 10th December 2017. సో అదే సప్లై వైకి ఏమవుతుంది? రిసిపియెంట్కి ఇన్వర్డ్ సప్లై. అక్కడ ఎక్స్ జిఎస్టీఆర్ 1లో ఇన్వాయిస్ వైస్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి దాని ఏం చేయాలి? వైతో కమ్యూనికేట్ చేయాలి. సో వై ఇన్వర్డ్ సప్లైస్ ఏ ఫామ్లో ఇవ్వాలంట? జిఎస్టీఆర్ 2. కానీ ఆ 1 lakh rupees ఇన్వాయిస్ ఇంత ట్యాక్స్ అని ఇక్కడ డీటెయిల్స్ అప్లోడ్ చేశాడు కదా, ఇన్వాయిస్ నెంబర్, ఇవన్నీ కూడా అవన్నీ వై దగ్గరికి రావాలి కదా ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్. అది ఏ ఫామ్లో వస్తుందంటే జిఎస్టీఆర్ 2A. సో అక్కడ ఎక్స్ జిఎస్టీఆర్ 1 అప్లోడ్ చేస్తాడు, అవుట్వర్డ్ సప్లైస్ ఇన్వాయిస్ వైస్ అప్లోడ్ చేస్తాడు. అది వై అకౌంట్లో ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? వైకి ఏమవుతుంది? అది ఇన్వర్డ్ సప్లై. ఇన్వర్డ్ సప్లైస్ అన్ని ఏ ఫామ్లో వై ఇవ్వాలి? జిఎస్టీఆర్ 2. కానీ ఎక్స్కి పంపించిన కమ్యూనికేషన్ ఏ ఫామ్లో వస్తుంది? జిఎస్టీఆర్ 2A ఫామ్లో వస్తుందన్నమాట. వై అనేవాడు 1 పర్చేస్ అంతా కూడా వైకి పర్చేస్, వై ఎక్స్ దగ్గర ఉంటుంది, ఇంకా వేరే పార్టీస్ దగ్గర అంతా కూడా పర్చేస్ చేస్తాడు. ఎక్స్ దగ్గర నుంచి పర్చేస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? జిఎస్టీఆర్ 2A వస్తుంది. జిఎస్టీఆర్ 2A ఎక్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసి ఉంటాడో ఇవన్నీ కూడా ఎక్కడ చూపిస్తుంది? జిఎస్టీఆర్ 2A చూపిస్తుంది. ఎక్స్ అవుట్వర్డ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిసిపియెంట్తో కమ్యూనికేట్ చేయాలి. ఏ ఫామ్లో కమ్యూనికేట్ చేస్తాడు? జిఎస్టీఆర్ 2A. ఇప్పుడు జిఎస్టీఆర్ 2A వై జిఎస్టీఆర్ 2A ఇది అనుకుందాం. సో వైకి ఏం దగ్గర? ఎక్స్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, జెడ్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, ఇంకా ఏ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది? బి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. ఇలా వేరియస్ దగ్గర నుంచి వై అనేవాడు పర్చేస్ చేసి ఉంటాడు. వీళ్ళంతా కూడా ఏమవుతారు? సప్లయర్స్. వై అనేవాడు రిసిపియెంట్. వీళ్ళందరూ కూడా ఏం ఫైల్ చేస్తారు? జిఎస్టీఆర్ 1. ఈ డీటెయిల్స్ అంతా కూడా ఎక్కడ వచ్చి ఉంటాయి? వై జిఎస్టీఆర్ 2A వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎక్స్ చెక్ చేస్తాడు ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, వాల్యూ, ట్యాక్స్,
అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తాడు. అది కానీ యాక్సెప్ట్ చేశాడంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జిఎస్టీఆర్ టూలో ఇంక్లూడ్ అయిపోతుంది. ఓకేనా, వీళ్ళందరూ సప్లయర్స్, వీళ్ళు చేసే అవుట్వర్డ్ సప్లైస్ని జిఎస్టీఆర్ వన్లో ఫైల్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా కమ్యూనికేట్ చేస్తారు, వై యొక్క జిఎస్టీఆర్ 2A ఫామ్లో ఇవన్నీ కూడా ప్రొవిజనల్గా వచ్చి కూర్చుంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ వై ఏం చేయాలి, చెక్ చేయాలి, ఇన్వర్డ్ సప్లైస్ అన్ని కరెక్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తాడు. వై యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా అది వైకి ఏమవుతుంది, ఇన్వర్డ్ సప్లై జిఎస్టీఆర్ 2లో ఇంక్లూడ్ అయిపోతుంది. ఒకవేళ వై ఇక్కడ రాంగ్గా ఉంటే ఏం చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు, తప్పుగా ఉంటే ఏం చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే తప్పుగా ఉంటే రిజెక్ట్ చేస్తాడో మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఒరిజినల్గా ఎవరు అప్లోడ్ చేశారు, ఎక్స్. యాక్సెప్ట్ చేస్తే నో ప్రాబ్లం, ఇన్పుట్ అనేది ఫ్లో అయిపోతుంది. సప్లయర్ యొక్క ఇన్ఫర్మేషన్ రిసిపియంట్ యొక్క ఇన్ఫర్మేషన్ టాలీ అయింది కాబట్టి ఇన్పుట్ అనేది ఫ్లో అయిపోతుంది. ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు పంపించారు, ఎక్స్. ఏ ఫామ్లో పంపించాడు, ఎక్స్ ఏ ఫామ్ ఫైల్ చేశాడు, జిఎస్టీఆర్ 1. వాడు యాక్సెప్ట్ చేస్తే ఎటువంటి ఇష్యూ లేదు. ఎప్పుడైతే రిసిపియంట్ రిజెక్ట్ చేస్తాడో అప్పుడు జిఎస్టీఆర్ 1A మళ్ళీ ఎక్స్కి పంపిస్తారు. అప్పుడు మళ్ళీ ఎక్స్ వై కమ్యూనికేట్ చేసుకుని ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకుంటాడు. సో ఈ ప్రాసెస్ అందరికి అర్థమైందా, అవుట్వర్డ్ సప్లైస్ జిఎస్టీఆర్ 1 ఫామ్లో సప్లయర్ అప్లోడ్ చేయాలి. సప్లయర్ అప్లోడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరితో కమ్యూనికేట్ చేయాలి, రిసిపియంట్తో కమ్యూనికేట్ చేయాలి. జిఎస్టీఆర్ 1 ఆ సప్లయర్ అప్లోడ్ చేయాలి, దాంట్లో అవుట్వర్డ్ సప్లైస్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, రిసిపియంట్ యొక్క జిఎస్టీఆర్ 2A రిఫ్లెక్ట్ అవుతుంది. 2 అనేది వాడియాల్సిన స్టేట్మెంట్. సప్లయర్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించారో అది ఎక్కడ ఉంటుంది, 2A ఉంటుంది. ఆ 2A ఉన్నదాన్ని రిసిపియంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే రిసిపియంట్ యాక్సెప్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా జిఎస్టీఆర్ 2లో ఇంక్లూడ్ అవుతుంది, ఇన్పుట్ అనేది ఫ్లో అయిపోతుంది. ఎప్పుడైతే 2A ఉన్న ఇన్ఫర్మేషన్ని రిసిపియంట్ రిజెక్ట్ చేస్తాడో మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ సప్లయర్ దగ్గరికి వెళ్తుంది, ఎందుకంటే ఒరిజినల్గా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసిందే సప్లయర్ కాబట్టి రిసిపియంట్ యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పి మళ్ళీ 1A ఫామ్లో కమ్యూనికేట్ చేస్తారు. సో ఇది సప్లయర్ అకౌంట్, రిసిపియంట్ అకౌంట్ ఇది. సప్లయర్ ఏం చేస్తుంటాడు, జిఎస్టీఆర్ 1లో అవుట్వర్డ్ సప్లైస్ అన్ని కూడా ఫిల్ చేసుంటాడు. దాని ఇన్ఫర్మేషన్ ఎక్కడ కమ్యూనికేట్ చేస్తాడు, జిఎస్టీఆర్ 2A అక్కడ ఏముంది, ఆటో డ్రాఫ్టెడ్ డీటెయిల్స్. అంటే జిఎస్టీఆర్ 2A వీడి ఎంట్రీస్ ఏం వేసేది ఉండదు, రిసిపియంట్ ఏం ఎంట్రీస్ వేసేది ఉండదు, సప్లయర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించాడో అది ఇక్కడ చూసుకోవచ్చు. అంతే రిసిపియంట్కి వీళ్ళంతా సప్లయర్స్ కూడా ఏం చేశారు, జిఎస్టీఆర్ 1లో ఈ రిసిపియంట్కి సేల్ చేసినట్టుగా, సప్లై చేసినట్టుగా జిఎస్టీఆర్ 1లో మెన్షన్ చేసి ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కమ్యూనికేట్ చేశారు, జిఎస్టీఆర్ 2A ఇక్కడ ఉంటుంది రిసిపియంట్కి. రిసిపియంట్ ఏం చేయొచ్చు, ఇప్పుడు సప్లయర్ వైస్ చెక్ చేసుకుంటాడు ఏ ఇన్వాయిసెస్ ఉన్నాయి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ సప్లయర్ రిసిపియంట్కి ఎన్ని ఇన్వాయిసెస్ మెన్షన్ చేశాడు, ఆ మంత్ గాను 3 ఇన్వాయిసెస్ నీకు అవుట్వర్డ్ సప్లై చేశాయని చెప్పి సప్లయర్ రిసిపియంట్కి 2A ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ రిసిపియంట్ ఏం చేయొచ్చు, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇలా చెక్ చేసుకుంటాడు బిల్ వైస్, ఇన్వాయిస్ నెంబర్స్ ఉన్నాయి, ఇన్వాయిస్ డేట్స్ ఉన్నాయి, ఇన్వాయిస్ టైపు, ప్లేస్ ఆఫ్ సప్లై, సప్లై ట్యాక్స్ రివర్స్ ఛార్జే కాదా అని ఉంటుంది, ట్యాక్సబుల్ వాల్యూ, ట్యాక్స్ అండ్ ఇన్వాయిస్ అమౌంట్, ఇవన్నీ చెక్ చేసుకొని రిసిపియంట్ ఏం చేయొచ్చు, అన్నీ కరెక్ట్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు. సప్లయర్ ఒక అవుట్వర్డ్ సప్లైస్, రిసిపియంట్ ఒక ఇన్వర్డ్ సప్లైస్ మ్యాచ్ అయిందో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇన్పుట్ అనేది ఫ్లో అయిపోతుంది. 2A యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా రిసిపియంట్ యొక్క 2లోకి ఎంట్రీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి పర్చేస్గా. 2A రిజెక్ట్ చేశాడంటే మళ్ళీ ఏమవుతుంది, అది ఈ సప్లయర్కి 1A వెళ్తుంది. సో నువ్వు జిఎస్టీఆర్ 1లో ఇట్లా అప్లోడ్ చేస్తున్నావు కానీ రిసిపియంట్ దాన్ని ఏం చేశాడు, రిజెక్ట్ చేస్తాడు. అప్పుడు ఏం చేయొచ్చు సప్లయర్, దాన్ని రెక్టిఫై చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్ చేస్తాడు సబ్సిక్వెంట్గా. ఇది ఆల్రెడీ ఎస్ఎస్ కొటేషనల్ అంటే యాక్సెప్ట్ చేశాడు అన్ని కూడా రిసిపియంట్. ఇప్పుడు మనం చూసింది నార్మల్ డీలర్. ఇప్పుడు కాంపోజిషన్ డీలర్లోకి చూద్దాం. కాంపోజిషన్ డీలర్కి ఇన్వర్ట్ సప్లైస్ ఉంటాయా రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి, రిజిస్టర్డ్ పర్సన్, నార్మల్ రిజిస్టర్డ్ పర్సన్ ఎవరికైనా సరే సేల్ చేయొచ్చు. సెక్షన్ 9 డీలర్కి సేల్ చేయొచ్చు, సెక్షన్ 10 డీలర్ కూడా సేల్ చేయొచ్చు. నార్మల్ డీలర్ ఎవరికి సేల్ చేసినా కూడా B2B ఇన్వాయిసెస్ అనేది అప్లోడ్ చేయాలి. కస్టమర్ సెక్షన్ 10 కాంపోజిషన్ డీలర్ ఎవడైతే ఉన్నాడో వాడి అవుట్వర్డ్ సప్లైస్కి జిఎస్టీఆర్ 1 యూజ్ చేయకూడదు. కానీ మనకి ఇన్వర్ట్ సప్లైస్ వస్తూ ఉంటాయి కదా, రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి వస్తే అతను కూడా జిఎస్టీఆర్ 2A రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసింది రిటర్న్ పీరియడ్ ఎలాగొచ్చింది,
మంత్లీ వచ్చింది జూలై సెప్టెంబర్ ఆగస్ట్ అట్లా. కానీ ఇది కాంపోజిషన్ డీలర్ కాబట్టి నార్మల్ డీలర్స్ అయితే మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాలి, కాంపోజిషన్ డీలర్స్ ఎలా ఫైల్ చేయాలి క్వార్టర్లీ ఫైల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ రిటర్న్ ఫైలింగ్ పీరియడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ క్వార్టర్లీ ఉంటుంది. జిఎస్టీఆర్ 2 ఇప్పుడు అప్లికబుల్ కాదు కాబట్టి తీసేసినట్టు ఉన్నారు. నార్మల్గా అయితే ఇక్కడ కాంపోజిషన్ డీలర్స్ కూడా చూపిస్తుంది 2A టేబుల్. సో ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్. సప్లయర్ ఏదైతే అవుట్వర్డ్ సప్లై చేసినాడో అవంతా కూడా రిసిపియెంట్ యొక్క ఇన్వర్ట్ సప్లైస్తో మ్యాచ్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ఇన్పుట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే వీడు ఇక్కడ రిజెక్ట్ చేస్తాడో ఆటోమేటిక్గా 1A ఫామ్లో సప్లయర్తో కమ్యూనికేట్ చేస్తారు, మళ్ళీ రెక్టిఫైడ్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలి, కరెక్ట్ చేసుకొని డీటెయిల్స్ని అప్లోడ్ చేయాలి. సో జిఎస్టీఆర్ 1 సపోజ్ నవంబర్కి జిఎస్టీఆర్ 1 సప్లయర్ ఎప్పుడు ఫైల్ చేయాలి, 1 డిసెంబర్ టు 10th డిసెంబర్ లోపు ఎప్పుడైనా సరే అప్లోడ్ చేయొచ్చు. డ్యూ డేట్ అనేది 10th డిసెంబర్. జిఎస్టీఆర్ 2 రిసిపియెంట్ ఎప్పుడు ఫైల్ చేయాలి, సో సప్లయర్ నుంచి ఇన్ఫర్మేషన్ రిసిపియెంట్కి రావాలి కదా, నవంబర్లో జరిగిన అవుట్వర్డ్ సప్లైస్కి సప్లయర్ ఎప్పుడు ఫైల్ చేస్తాడు, 10th డిసెంబర్. ఆ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాడు, రిసిపియెంట్తో కమ్యూనికేట్ చేస్తాడు. కాబట్టి రిసిపియెంట్ జిఎస్టీఆర్ 2 ఎప్పుడు ఫైల్ చేయాలి, ఆఫ్టర్ 10th బిఫోర్ 10th? ఆఫ్టర్ 10th. సప్లయర్ అవుట్వర్డ్ సప్లైస్ చేస్తేనే అది రిసిపియెంట్కి ఏమవుతుంది, ఇన్వర్డ్ సప్లైస్. కాబట్టి ఆఫ్టర్ 10th, 11th డిసెంబర్ టు 15th డిసెంబర్. సప్లయర్ అవుట్వర్డ్ సప్లై సప్లై చేస్తుంటే మాత్రమే రిసిపియెంట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాడు. సప్లయర్కి 10th వరకు టైం లిమిట్ ఉంది కాబట్టి రిసిపియెంట్ ఏం చేయాలి, ఆఫ్టర్ 10th మాత్రమే ఇన్వర్ట్ సప్లై డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. అది ఎప్పటిలోకి ఇవ్వాలి, 15th. ఆఫ్టర్ 10th బట్ బిఫోర్ 15th, ఆన్ ఆర్ బిఫోర్ 15th. సో జిఎస్టీఆర్ 1లో డీటెయిల్స్ మెన్షన్ చేసినట్టు కదా అవుట్వర్డ్ సప్లైస్, అది 10th లోపు ఫర్నిష్ చేయాలి. 11th నుంచి 15th వరకు ఎవరికి టైం లిమిట్ ఉంది, రిసిపియెంట్కి టైం లిమిట్ ఉంది. కాబట్టి 11th నుంచి 15th వరకు జిఎస్టీఆర్ 1లో చేంజెస్ అనేది నాట్ అలౌడ్. సో 1లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది, జిఎస్టీఆర్ 2A వస్తుంది. ఆ 2A ఉన్నదాన్ని రిసిపియెంట్ ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇది ఎప్పటిలోగా చేయాలి యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్, 11th నుంచి 15th లోపు. ఫస్ట్ నుంచి 10th వరకు అవుట్వర్డ్ సప్లైస్ని అప్లోడ్ చేస్తాడు, 11th నుంచి 15th వరకు ఇన్వర్డ్ సప్లైస్ని వాడు చూసుకుంటాడు. 2A వచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు లేకపోతే రిజెక్ట్ చేస్తాడు. ఒకవేళ వాడు పర్చేస్ చేసి ఉండి సప్లయర్ కానీ అప్లోడ్ చేయకపోతే అది కూడా వాడు ఏం చేయొచ్చు, 2 ఇంక్లూడ్ చేయొచ్చు. 2A వీడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి కూడా వీడు దాంట్లో ఫైల్ చేయడు, ఉన్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పి ఎస్ఆర్ నోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటిలోకి సెలెక్ట్ చేసుకోవాలా, 11th నుంచి 15th లోపు. ఏదైనా మిస్ అయింటే వీడు పర్చేస్ చేసి ఉండి సప్లయర్ అప్లోడ్ చేయకపోతే మళ్ళీ ఏం చేయొచ్చు, ఎక్స్ట్రాగా 2 దాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే నో ప్రాబ్లం, మళ్ళీ రిజెక్ట్ చేస్తే ఎక్కడికి వస్తుంది, సప్లయర్ దగ్గరకు వస్తుంది, ఏ ఫామ్లో, 1A. సో అవుట్వర్డ్ సప్లైస్ని 11th నుంచి 15th వరకు ఏం కూడా చేంజ్ చేయడానికి కుదరదు. కాబట్టి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి వీళ్ళు, 16th to 17th. సో 1 ఉన్నదాన్ని 2A కమ్యూనికేట్ చేస్తాము, 2A ఉన్నదాన్ని రిసిపియెంట్ చెక్ చేసి కరెక్ట్ అయితే 2 తీసుకొని పోతాడు, రాంగ్ అయితే మళ్ళీ ఎక్కడికి వస్తుంది, 1A వస్తుంది. ఆల్రెడీ అవుట్వర్డ్ సప్లైస్ 1st నుంచి 10th వరకు అప్లోడ్ చేసి ఉంటాడు, దాన్ని మళ్ళీ ఎప్పుడు రకంగా చేంజ్ చేసుకోవచ్చు, 16th to 17th. ఇది కూడా సప్లయర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ తీసుకుందాము, సేమ్ ఎగ్జాంపుల్ X2Y సప్లై 30th నవంబర్ 2017, 1 lakh rupees ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ ఎంత, 9000 CGST, 9000 SGST. సో ఇప్పుడు ఎక్స్ ఏ ఫామ్ యూజ్ చేయాలి, జిఎస్టీఆర్ 1 B2B సప్లై కాబట్టి ఇన్వాయిస్ వైజ్ ఫైల్ చేయాలి, ఎప్పటిలోగా ఫైల్ చేయాలి, 10th of next month, అంటే 10th డిసెంబర్ 2017. సప్లై అనేది నవంబర్ మంత్కి సంబంధించింది కాబట్టి నవంబర్ 30th మంత్ క్లోజ్ అయిపోతుంది. 1st డిసెంబర్ నుంచి 10th డిసెంబర్ లోపు ఎప్పుడైనా సరే జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయొచ్చు. ఇది వైకి ఏమవుతుంది, ఇన్వర్ట్ సప్లై. ఎప్పుడైతే జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తాడో సప్లయర్, వైకి జిఎస్టీఆర్ 2 ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ట్యాక్సబుల్ వాల్యూ ఎంత మనకి, 1 lakh rupees. సపోజ్ ఎక్స్ తప్పుగా దాన్ని 10,000 రూపీస్గా ఫైల్ చేసాం అనుకుందాం, 10,000 వాల్యూ, 900 ట్యాక్స్. ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది, వై యొక్క జిఎస్టీఆర్ 2A వస్తుంది. వై యాక్షన్ ఎప్పటి నుంచి ఎప్పటిలోకి తీసుకోవాలి, 11th డిసెంబర్ నుంచి 15th డిసెంబర్ లోపు. ఇప్పుడు ఏం చేస్తాడు, వై దాన్ని రిజెక్ట్ చేస్తాడు.
రిజెక్ట్ చేస్తాడు, మళ్ళీ ఇప్పుడు అది ఎక్కడికి వస్తుంది ట్రాన్సాక్షన్? సప్లయర్ దగ్గరకు వస్తుంది, ఎందుకంటే సప్లయర్ ఇన్ఫర్మేషన్ ఆరిజినేట్ చేశాడు, స్టార్ట్ చేశాడు కాబట్టి. 2A లో రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? సప్లయర్ దగ్గరకు వస్తుంది. ఏ ఫామ్లో వస్తుంది? GST 1A. దీన్ని ఎక్స్ ఎప్పటిలోగా రెక్టిఫై చేసుకోవాలి? 16th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ లోపు రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేసి 17th డిసెంబర్ లోపు ఎక్స్చేంజ్ చేయాలి. సప్లై ట్యాక్సబుల్ వాల్యూ 1 లాక్, CGST 9000, SGST 9000గా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు అప్లోడ్ చేస్తే మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది? GSTR 2A లోకి పోతుంది. నార్మల్ రిటర్న్ ఫైల్ చేసేలోపు ఇద్దరు రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇది మ్యాచింగ్ ప్రొసీజర్. GSTR 1 ఫామ్లో అవుట్వర్డ్ సప్లైస్ అన్నీ కూడా సప్లయర్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి ప్రిస్క్రైబ్ టైం పీరియడ్లోపు ఫైల్ చేసి రిసిపియెంట్ ఏం చేయాలి? కమ్యూనికేషన్ అనేది చేయాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేస్తాడో రిసిపియెంట్ దాన్ని అప్రూవ్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. అప్రూవ్ చేస్తే ఏమవుతుంది? ఒకవేళ ఇక్కడ కరెక్ట్గా అప్లోడ్ చేసింటే ఏమవుతుంది? వీడేం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. ఇన్పుట్ అనేది ఫ్లో అయిపోతుంది. నో ఛాన్స్ ఫర్ రెక్టిఫికేషన్. వాడు కరెక్ట్గా అప్లోడ్ చేశాడు, వీడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఈ పర్చేస్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా GSTR 2లో ఇంక్లూడ్ అయిపోతుంది. ఇంక్లూడ్ అయిపోయి దాన్ని ఎప్పటిలోగా ఫైల్ చేయాలి? 15th డిసెంబర్లోగా ఫైల్ చేస్తాడు. సప్లయర్ అవుట్పుట్ మ్యాచ్ అయింది, రిసిపియెంట్ ఇన్పుట్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి ఏమవుతుంది? ఈ ఇన్పుట్ 18000 ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అయిపోతుంది? ఎక్స్ నుంచి వైకి ఫ్లో అవుతుంది. సో ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్.